సెక్రటరీ నా పేరు కే శ్రీనివాసరావు 2013 లో సమయ కేంద్ర ఉద్యమం ఉంటాం సమయంలో ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన డిమాండే ఈ ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయడం అనేది ఆ రోజున రెండు నెలల పాటు సమయ కేంద్ర ఉద్యమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అలుపెరగని పోరాటం చేశారు దాని ధర్మిళ గవర్నమెంట్ పిలిపించి మిమ్మల్ని ఆర్టీసీలో ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము దీనికి మీరు మేము ఒక కమిటీ వేస్తాము కమిటీ మూడు నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి దీని భవిష్యత్తులో ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపే ఉద్దేశం ఉంది మాకని చెప్పి వారి హామీ ఇవ్వడంతో ఆ రోజున సమయకేంద్ర ఉద్యమంలోంచి మేము డ్యూటీలకు వచ్చేయడం జరిగింది ఆ హామీ ధర్మిళ తర్వాత మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాల కమిటీ తిరిగి నివేదిక ఇవ్వడం జరిగింది కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఆ నివేదికని అటకెక్కించి ఆర్టీసీని గవర్నమెంట్ని విలీనం చేయటం అనే మాటని పక్కదారి పెట్టించేశారు తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కార్మికులు కానీ ప్రజానాయకులు ప్రజల నుంచి కానీ వచ్చిన స్పందన ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకోండి అని చెప్పి డిమాండు అలాగే ఆయన కోరటం ఆయన బహిరంగ సభల్లో దాన్ని అనుకూలంగా మాట్లాడటం అలాగే గవర్నమెంట్ నేను విలీనం చేసుకుంటాను నేను వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం చేపడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వటం హామీ ధర్మిళ తర్వాత ఆయన మంచి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి గారుగా అవ్వటం తర్వాత ఎమ్మటే ఫస్ట్ మీ క్యాబినెట్ మీటింగ్లోనే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి డైరెక్ట్గా ప్రకటన చేయడం ఆ సమయంలో ఎంప్లాయీస్ యూనియన్ కూడా వెళ్ళి చొరవ చూపి ఆయనతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరటం ఆయన సానుకూలంగా స్పందించడం ఆ ధర్మిళ ఆంజనేయ రెడ్డి గారితో కమిటీ వేయటం అంతా తెలిసిన విషయమే మూడు నెలలకు మధ్యంతర నివేదిక ఇచ్చారు దాని ప్రకారంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఫస్ట్గా గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము తదుపరి మూడు నెలల్లో ఆ దానిలో ఉన్న లోటు పాటలను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడము అలాగే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం జరగడం ఆ ఎంప్లాయీస్ యూనియన్గా పూర్తిగా మేము సంతోషంతో ఈ కార్యక్రమాలను గేట్ మీటింగుల ద్వారా తెలియజేయడము వారికి కార్మిక పక్షాన 52,560 మంది కార్మికుల పక్షాన విప్లవాభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కార్మిక లోకం యావత్తు మీకు రుణపడి ఉంటుందని సీఎం గారికి ఈ విధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.